ఉదయం 8 గంటల సమయంలో మంటలు చెలరేగాయి వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నారు మొత్తం 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు మంటల్లో కంప్యూటర్లు విలువైన డాక్యుమెంట్లు కాలిపోయాయి దీపావళి సెలవు రోజు కావడంతో సిబ్బంది కూడా ఎవరూ లేకపోవడం మంటలు చెలరేగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపాక అగ్ని ప్రమాదంపై వివరణ ఇస్తామంటున్నారు అధికారులు మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది అసలు అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది కారణం ఏంటి కుట్ర కోణం ఏదైనా ఉందా వంటి కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లో అందిస్తారు శ్రీరామ్ చెప్పండి లక్ష్మి విశాఖలోని రెడ్నమ్ గార్డెన్స్ లో ఉండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచి అగ్ని ప్రమాదానికి గురైంది భారీ అగ్ని ప్రమాదం కిందనే చెప్పుకోవచ్చు ఈ ఘటనలో వినియోగదారులకు సేవలు అందించే విభాగం పూర్తిగా కూడా అగ్నికి ఆహుతైంది అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 9 కౌంటర్లు 2 చాంబర్లు పూర్తిగా ఈ అగ్ని కేలల్లో దహనమయ్యాయి పూర్తి స్థాయిలో కూడా దగ్ధమైన ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి ప్రధాన కారణంగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు మొత్తం ఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు వెంటనే 4 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు పూర్తి స్థాయిలో కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు సుమారుగా 2 గంటల సమయం దీనికి పట్టింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సిబ్బందికి అంటే వినియోగదారులకు సేవలు అందించే క్యాష్ కౌంటర్ గాని ఇతర సమాచార వ్యవస్థ మొత్తం కూడా ఈ అగ్నికేలల్లో చిక్కుకుపోయింది షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణమని చెప్తున్నప్పటికీ కూడా ఇందులో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు దీపావళి సందర్భంగా రాత్రి నుంచి కూడా కొంత బాణాసంచ కాలుస్తున్న పరిస్థితి ఈ కోవలో ఇటువంటిదేమైనా ఘటన కారణమై ఉండవచ్చునా అనే కోణంలో కూడా అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు వినియోగదారులకు సంబంధించి సేవలు అందే విభాగం మొత్తం కూడా అగ్నికి ఆహుతి కావటంతో ఇక్కడ కీలకమైన వినియోగదారులకు సంబంధించిన డేటా ఉంటుంది అది కూడా పూర్తిగా దగ్ధమై ఉంటుందని భావిస్తున్నారు అలాగే కంప్యూటర్లు కూడా పూర్తిగా ఈ విభాగంలో ఉన్న కంప్యూటర్లు కూడా దగ్ధమయ్యాయి అయితే ఈ హార్డ్ డిస్కులు ఇవన్నీ కూడా వేరే చోట ఉంటాయి కాబట్టి డేటాకు సంబంధించిన ఇబ్బంది ఉండదని ఎస్బీఐకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు మొత్తానికైతే ఈ ప్రమాదం పైన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు లక్ష్మి రైట్ శ్రీరామ్ థ్యాంక్ యూ